వ్యాయామ ఉపాధ్యాయుడిని నేను. క్రీడా దుస్తులు వేసుకొని మెడలో విజిల్తో దుమ్ము అంటిన బూట్లతో మైదానంలో నడిచే రారాజును నేను. నేనొక వ్యాయామ ఉపాధ్యాయుడిని. కాలంతో పాటు పరిగెడుతూ క్రీడాకారులను తయారు చేసే నాయకుడిని నేను. నేనొక వ్యాయామ ఉపాధ్యాయుడిని. నేను అందుకోలేని విజయాలను నా శిష్యులు అందుకోవాలని పరితపించే మనిషిని నేను. నేనొక వ్యాయామ ఉపాధ్యాయుడిని. ఆడిస్తాను, పాడిస్తాను, క్రమశిక్షణ తప్పితే శిక్షిస్తాను. తల్లిదండ్రుల స్థానంలో నిలిచి క్రీడాకారులను ఉన్నత స్థానంలో నిలబెడతాను. నేనొక వ్యాయామ ఉపాధ్యాయుడిని. వయసు పైబడే వరకు నాలో ఉన్న క్రీడా నైపుణ్యాలను ధారపోస్తాను. బండరాయిని శిలగా మలిచే శిల్పిలా శ్రమిస్తాను. నేనొక వ్యాయామ ఉపాధ్యాయుడిని. జగానికి జన్మిస్తాను, సగానికి జీవిస్తాను, యుగానికి మరణిస్తాను. పోయినా నా క్రీడాకారుల రూపంలో బ్రతికుంటాను. నేనొక వ్యాయామ ఉపాధ్యాయుడిని. నైపుణ్యాలను వెలికి తీస్తాను, సానబెడతాను, పోటీలలో క్రీడాకారులకు స్ఫూర్తి నింపుతాను. విజయాలను ఆస్వాదిస్తాను, అపజయాలను విశ్లేషిస్తాను. నేనొక వ్యాయామ ఉపాధ్యాయుడిని. పాఠశాలలో మొట్టమొదట అడుగడే వ్యక్తిని నేను. పిల్లలను కాపు కాచే కాపరిని నేను. తోటి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు సంధానకర్తను నేను. నేనొక వ్యాయామ ఉపాధ్యాయుడిని. పాఠశాలలో ఎందరున్నా నేనొక్కడుంటే చాలనుకునే అహం బ్రహ్మస్మిని. అసలు ఉన్నానో లేనో తెలియని ఆఖరి మనిషిని. నేనొక వ్యాయామ ఉపాధ్యాయుడిని. గతానికి క్రీడాకారుడిని, వర్తమాన శిక్షకుణ్ణి, రాబోయే కాలంలో చరిత్ర సృష్టించే ద్రోణాచార్యుణ్ణి నేను. నేనొక వ్యాయామ ఉపాధ్యాయుణ్ణి. అధికారుల చేతుల్లో కరివేపాకును నేను. క్రీడాకారుల మనసుల్లో మార్గదర్శిని నేను. వారి విజయాలకు పొంగిపోయే దాసుణ్ణి నేను. నేనొక వ్యాయామ ఉపాధ్యాయుణ్ణి. చప్పట్లను ఆస్వాదిస్తూ మనస్ఫూర్తిగా పనిచేసే అల్ప సంతోషిని నేను. పాఠశాలలో పిల్లలందరికీ ఆప్తుణ్ణి నేను. నేనొక వ్యాయామ ఉపాధ్యాయుణ్ణి. తీర్చలేని రుణమేదో తీర్చాలని పరితపించే సగటు వ్యాయామ ఉపాధ్యాయుణ్ణి. ఆఖరి శ్వాస వరకు శిక్షణే ధ్యాస నాకు. గురువుగా గుర్తించి ఇష్టపడ్డందుకు శతకోటి ఆశీస్సులు మీకు. క్రీడాభివందనాలతో ఎన్ కేశవమూర్తి, పీడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రాప్తాడు.